బాబు ఎనకరా అమ్మా ఇంకా 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 జనా కృష్ణ కొద్ది ఎనకరా ధర్మ కొట్టండి మోడీ రాక్షస పాలనను ఖండించండి తెలుగు హంబట హోదా ఆంధ్ర హక్కు ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు అమలు చేయాలి కాంగ్రెస్ 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 बीजेपी प्रभुत्वं निरंकुश वैखरी प्रत्येक हौदा प्रत्येक हौदा नरेंद्र मोदी जय कांग्रेस जय कांग्रेस जय राहुल गांधी नायकत्व राहुल गांधी नायकत्व राष्ट्र विभजन जगह तरह तेलुगुदेशम पार्टी भारतीय जनता पार्टी प्रजल मुंदुकु वेल्ली मम्मल नम्मंडी विश्वसिंचंडी माकु ओटु वेयंडी केंद्रंलो नरेंद्र मोडी गारु बलंगा उंटारु प्रधानमंत्रिगा मनकि प्रत्येक होदा इस्तारु लेदा केंद्रं नुंचि निधुलु राजधानि निर्माणानिकि इस्तारु विभजन चट्टान्नि अमलु चेस्तारु ఒక గొప్ప నాయకుడని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మోడీ గారు కూడా అపారమైనటువంటి అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి అతనికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే అతను ఇక్కడ ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోడీ చంద్రబాబు జోడి చాలా బాగుంటుందని మధ్యవర్తిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారి సమక్షంలో మాట్లాడారు ఓట్లు వేశారు ప్రధానమంత్రి అక్కడ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు 4 సంవత్సరాలు పూర్తయింది మొన్నటి వరకు కూడా ఒక 2 నెలల క్రితం వరకు కూడా ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయి మేము అద్భుతాలు సృష్టిస్తున్నాం ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మేము అవిరల కృషి చేస్తున్నామని ఇద్దరు చెప్పారు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తానన్నాడు ఆయన అట్లాగే ఉత్తరాంధ్ర ప్రజలకు రాయలసీమ ప్రజలకు వెనుకబడిన జిల్లాల చట్టంలో ఉంది 24000 కోట్లు ఇస్తానన్నారు రైల్వే జోన్ ఇస్తానన్నారు కానీ ఒక 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చేశారు వచ్చి ఏం చెప్తున్నారు నరేంద్ర మోడీ ఏమీ చేయలేదు ఏమీ ఇవ్వలేదు ఒక రూపాయి ఇవ్వలేదు నన్ను అవమానించారు అందుగురించే నేను బయటికి వచ్చేసాను అని ఆయన చెప్తున్నారు బీజేపీ ఏం చెప్తుంది తెలుగుదేశం ప్రభుత్వానికి మేము ఎన్నో నిధులు ఇచ్చాం ఆ నిధులు ఖర్చు పెట్టలేదు అయినా అది అవినితిలో కూరుకుపోయింది తెలుగుదేశం ప్రభుత్వం అని వాళ్ళు విమర్శిస్తున్నారు ఆయనతో సహజీవనం చేసినటువంటి ఆ పార్టీతో కలిసి ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు కూడా బయటికి వచ్చి ఏం చెప్తున్నాడు ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన తిరుగుతున్నాడు అంతకుముందు గుంటూరులో మాట్లాడాడు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఎందుకు కలిసి పనిచేశారంటే నీతివంతమైన పాలన అందిస్తాన అన్నాడని కానీ 4 సంవత్సరాల్లో ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది నీతి లేదు ఎక్కడ చూస్తున్నా ఎమ్మెల్యేలు తినేస్తున్నారు మంత్రులు దోచుకుంటున్నారు భూ కబ్జాలు జరుగుతున్నాయి ఇసుక మాఫియా జరుగుతుంది మద్యం ఏరులై బెల్ట్ షాపుల ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాలతో చలమట ఆడుతున్నారు గిరిజనులకు ఏమీ చేయలేదు దళితులకు ఏమీ చేయలేదని జనసేన అధ్యక్షుడు చెప్తున్నాడు మేము చెప్పక్కర్లేదు కాబట్టి ఇవాల్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది ముఖ్యంగా ఈ నగరానికి సంబంధించిన వరకు నేను సూటిగా అడుగుతున్నాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది సిఐ సమితి పెట్టాము మేము ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము ఈ రాష్ట్రానికి లేదా ఇంటర్నేషనల్ ఫ్లీట్ తీసుకొచ్చి అంతర్జాతీయ